శ్రోతలకి నమస్కారం సో చాలా రోజులైతే కదా మొబైల్ రివ్యూస్ చేసి చేద్దాం రియల్మీ టెన్ ప్రో సో ఈ మొబైల్ యొక్క రివ్యూ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను రివ్యూ అంటే అట్లాంటి ఇట్లాంటి రివ్యూ కాదు మన రివ్యూలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా ఒక నిజమైన రివ్యూ సో అన్బాక్సింగ్స్ అంటే నేను మొబైల్స్కి చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అంటే స్ట్రైట్ అవి ఒకటే ఆన్సర్ కంపెనీస్ మనకి పంపించవు ఎట్లాగో బొక్కులు సో మనం పర్చేజ్ చేసి చేయాలి ఆల్రెడీ అప్పటికే ఫస్ట్ డే రోజు అందరు పెట్టేసి ఉంటారు మంచి మంచి వ్యూస్ వచ్చి ఉంటాయి నేను పెట్టినా దానికి వ్యూస్ రావు తెలిసిన వ్యూస్ బట్ కాకపోతే వన్ థింగ్ మొబైల్స్ మొన్న నేను పెట్టిన పోల్లో మొబైల్స్ రివ్యూస్ అస్సలు వదలొద్దని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు ఎందుకు వాళ్ళు ఎందుకు కోరుకున్నారో కూడా నాకు తెలుసు కాబట్టి దానికోసం చేస్తున్న వీడియో కేవలం రివ్యూ వీడియోస్ మాత్రమే వస్తాయి బట్ కొంచెం లేట్గా వస్తాయి టు అదర్ యూట్యూబర్స్ సేల్స్లోకి రావాలి సేల్స్లోకి వచ్చాక పచ్చే చేయాలి పచ్చే చేశాక దాన్ని టెస్ట్ చేసి అప్పుడు మీ ముందుకు రివ్యూ తీసుకురావాలి కాబట్టి లేట్ అవుతుంది బట్ లేట్ అయినా సరే బెటర్ రివ్యూ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అందులో ఎటువంటి డౌట్ లేదు ఒక నిజాయితీ రివ్యూ అంటే నిజమైన రివ్యూ మీ ముందుకే తీసుకొస్తాను ఎటువంటి స్పాన్సర్డ్ కంటెంట్ అయితే తీసుకురావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయను వచ్చినా చేయను సో ఈరోజు మనం రియల్మీ టెన్ ప్రో మొబైల్ సో ఎల్లో ఎల్లో ఫెల్లో సిట్టింగ్ అనే బఫ్ ఎల్లో అని ఎప్పుడైనా నిన్నారా సో ఈ డట్టిఫిల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి చాలా మంచిగా మాట్లాడుకుందాం సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్లో వచ్చేసి మనకి థర్టీ త్రీ వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు యూఎస్బీ కేబుల్ ఉంటుంది యూజర్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఒక టీపీ కేస్ ప్రొవైడ్ చేస్తారు సో టీపీ కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది మనం చూసినట్లయితే మీరు చూడొచ్చు సో ఒక బ్లాక్ కలర్ ఇస్తున్నారు సో ఈ కలర్ ఏమవుతుందంటే ఒక మంచి డిజైన్తో తెచ్చినప్పుడు కూడా ఈ కలర్ అయ్యగానే దీనికి ఉన్న లుక్ అంతా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట సో నాకైతే నచ్చలేదు టీపీకేషన్ అనేది ట్రాన్స్పరెంట్ ఇస్తే బాగుంటుంది సెమీ ట్రాన్స్పరెంట్ కాకుండా అండ్ ఇక ఫైనల్గా మీకు మొబైలే ఉంటుంది సో ఫస్ట్లీ ఈ మొబైల్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇవి అవి డిజైన్ గిజైన్ కాకుండా సో ఫస్ట్లీ నా రియల్ టైం ఫిజికల్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ చేతిలో పట్టుకోగానే ఒక బాక్సీ టైప్ డిజైన్ తో వస్తుంది మీకు సో మీరు చూడొచ్చు కోర్స్ ఐఫోన్ తెచ్చాక అందరూ కూడా బాక్సీ టైప్ వెళ్ళారు బట్ ఐఫోన్ సైజ్కి ఓకే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ఒకవేళ టెన్ ప్రో మ్యాక్స్ అదే ఐ మీన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ థర్టీన్ ప్రో మ్యాక్స్ యూజ్ చేస్తే నాకు సేమ్ ఫీలింగ్ వచ్చేదేమో ఐ డోంట్ నో బట్ ఇంత పెద్ద సైజ్కి బాక్సీ టైప్ డిజైన్ అనేది చేతిలో పట్టుకోవడానికి అసలు కంఫర్టే లేదు వాస్తవానికి కంఫర్టే లేదు ఈ ఈ కింద కొస్సలు ఏవైతే ఉన్నాయో చేతికి ఒక అదో రకమైన వెరైటీ ఫీలింగ్ బ్రో సో అది ఎలా చెప్తాం మీకు సో మహా అంటే ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ వాళ్ళు యాపిల్ తీసుకొస్తే మేము తెస్తాం అంతేస్తారు బట్ ఇట్స్ ఓకే అన్ని కంపెనీస్ తీసుకొస్తే ఒక కంపెనీ బ్లేమ్ చేయట్లేదు బట్ కంఫర్ట్ అయితే చేతిలో అంతా రౌండెడ్ ఎయిట్ చేస్తున్న కంఫర్ట్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉండదు అండ్ డిజైన్ లుక్ వైజ్గా చూస్తే మాత్రం బ్యాక్ సైడ్ అట్రాక్టివ్గా ఉంది పర్టికులర్ దిస్ వేరియంట్ మేబీ బ్లాక్ అనేది చాలా డీసెంట్గా ఉండొచ్చు బట్ ఇంకోటి ఏదో చెంకీ చెంకీ ఉంది దాని జోలికి అయితే పోండి బాగోదు సో ఇదైతే కొంచెం చూడడానికి చాలా బెటర్ అయితే ఉంది డిజైన్ అనేది పర్సనల్గా నాకైతే నచ్చింది అండ్ ఇక బిల్డ్ అంతా కూడా మీకు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది సో మెటల్ బిల్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి అండ్ ఇక ఫ్రంట్ సైడ్ బెజల్స్ డిజైన్లో నాకు ఫస్ట్లీ ఈ మొబైల్ చేతిలోకి తీసుకోగానే నాకు అనిపించింది ఈ బెజల్స్ అనేది నన్ను చాలా అట్రాక్ట్ చేస్తాను టూ బీ ఫ్రాంక్ త్రీ సైడ్స్ బెజర్స్ అనేది చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ప్రీమియం మొబైల్స్ కంటే కూడా బెటర్గా అయితే ఉన్నాయి కొన్ని మొబైల్స్తో పోలిస్తే సో అది కూడా బాగా నచ్చింది బాటమ్ అయితే కొంచెం చూడడానికి అయితే ఉంది ఓవరాల్గా డిజైన్ పరంగా మాత్రం ఒక కంఫర్ట్ అనేది పక్కన పెడితే డిజైన్లో వీళ్ళు సక్సెస్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ వచ్చి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ వన్ ట్వంటీ హెచ్ హైయర్ రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట అండ్ ఇక డిస్ప్లే ప్యానల్ టైప్ మనం చూసినట్లయితే ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేశారు ఎట్ ద బడ్జెట్ ఆఫ్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ పంతొమ్మిది వేల రూపాయలకి ఐపీఎస్ ప్యానల్ తీసుకొచ్చారు ఒక విషయం ఉన్నవాస్త మాట్లాడుకోవడానికి ఐపీఎస్ ప్యానల్ తెచ్చినప్పటికీ ఐపీఎస్ ప్యానల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంది ఈ పర్టికులర్ ప్యానల్ క్వాలిటీ బాగుంది బట్ వెన్ కమ్స్ టు ఎమలతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా అయితే ఉంటుంది వీళ్ళు ఎమలాడ్ ఖచ్చితంగా తీసుకురావాల్సింది ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో సో ఒకవేళ కాస్ట్ కటింగ్ అనుకుందాం ఇక్కడతో పోయి ఉంటే బాగానే ఉండేది బట్ ముందు ముందు మాట్లాడుకుందాం అండ్ అవుట్ అవుట్డోర్ విజిబిలిటీ మీరు చూసినట్లయితే చూడొచ్చు ఇక్కడ ఓకే నాట్ బ్యాడ్ ఖచ్చితంగా మీకైతే అవుట్డోర్ విజిబిలిటీ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది బట్ కొంచెం ఇబ్బంది పడాలి బట్ స్టి మీరు నడిపించవచ్చు అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ ఇంకా ఈ ప్రాసెస్ పట్టుకొని కంపెనీస్ వదలట్లేదు మరి క్వాల్కమ్ వాళ్ళు కొత్త ఇది వేస్తే బెటర్ కదా లేదంటే వేరే అయినా చాలా ఉన్నాయి దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ స్టిల్ వీళ్ళకి ఇది బాగా నచ్చింది ఎందుకు నచ్చిందో నాకు తెలియదు నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఇందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది స్నాప్ డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ అనేది మంచి పవర్ఫుల్ ప్రాసెసరే పర్ఫార్మెన్స్ వైజ్గా బట్ ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అవేంటనేది ఫర్దర్గా మాట్లాడుకుందాం అండ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది సిక్స్ జీబీ ర్యామ్తో వస్తుంది సో ఎల్పీ డిర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ యూజ్ చేస్తారు అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ అయితే యూజ్ చేస్తారు అండ్ ఇక యూఐ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ థర్టీన్ మీద రన్ అయ్యే రియల్మీ యూఐ ఫోర్ పాయింట్ జీరోతో వస్తుంది ఇవన్నీ ఎవరికి కావాలి బ్రో ఏమైనా ల్యాక్స్ ఉన్నాయా బ్లూట్వేర్ ఉందా లేదా అని అడిగితే ఈ ప్రపంచంలో ఉన్న చెత్త అంతా కూడా మీకు ఈ మొబైల్ యూఏలోనే మీకు కనిపిస్తూ ఉంటుంది సార్ వీళ్ళు ఇచ్చిన యాప్స్ మీరు చూడొచ్చు ఎందుకు ఇంత బ్లోట్వేరు సరే ఓకే కాస్ట్ కటింగ్ కటింగ్ కోసం తీసుకొచ్చారంటే ఓకే బట్ స్టిల్ మీకు చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను బ్లోట్వేర్ అనేది ప్రపంచంలో ఉన్న చెత్త అంతా ఈ ఫోన్లో అయితే ఉంది బట్ కొన్ని యూస్ఫుల్ యాప్స్ అయితే ఉన్నాయి లైక్ ఫోన్పే లైక్ అమెజాన్ ఇట్లాంటి యాప్స్ అయితే ఉన్నాయి బట్ కొన్ని పనికిరాని కూడా ఉన్నాయి అదైతే గమనించండి అండ్ ఇక ఏమన్నా ల్యాగ్స్ అబ్జర్వ్ చేసామన్నా యూఏలో ల్యాగ్స్ అయితే చూడలేదు మరి టూ మచ్గా హ్యాంగ్ అయిపోయి ల్యాక్స్ అయితే చూడలేదు అని బట్ ఫే ఫ్రేమ్ డ్రాప్స్ అనేది యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో లైక్ ప్లే స్టోర్లో స్క్రోల్ చేసేటప్పుడు ఇంపిడి ముంపిడిగా అయితే నేను ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేశాను నా ఒక యూసేజ్లో అయితే ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసి వీళ్ళు ఏదైతే హయ్య రిఫ్రెష్ రేట్ ఇచ్చారు వన్ ట్వంటీ హెచ్ అనేది వీళ్ళు ఒక ఆటో మోడ్ అని ప్రొవైడ్ చేశారు ఆ ఆటో బట్టి యూజ్ చేస్తుంటే రిఫ్రెష్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎత్తు లేదు యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో మీకు ఆ స్మూత్నెస్ మిస్ అయిపోతుంది లైక్ యూట్యూబ్లో స్క్రోల్ చేసేటప్పుడు ఆ స్మూత్నెస్ మిస్ అయిపోతుంది ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు బట్ వన్ ట్వంటీలో పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు చాలా స్మూత్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు బెటర్ గో విత్ వన్ ట్వంటీ హెడ్జ్ రిఫ్రెష్ రేట్ అనేది స్టాండర్డ్గా పెట్టుకోండి ఈ ఆటో మోడ్ని నమ్ముకోకుండా ఉంటే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అండ్ ఇక గేమింగ్ టెస్ట్ విషయానికి వస్తే మాత్రం ఎఫెక్స్ లెజెండ్స్ అయితే యూజ్ చేస్తాం మేము ఇందులో వచ్చేసి మీకు నార్మల్లో వచ్చేసి వెరీ హై సెట్టింగ్స్లో ప్లే అవుతుంది అండ్ హెచ్డీలో వచ్చేసి హై సెట్టింగ్స్లో ప్లే అవుతుంది అల్ట్రా హెచ్డీలో కూడా మీకు హై సెట్టింగ్స్లో అయితే ప్లే అవుతుంది సో గేమ్ ప్లే అయితే పర్లేదు బాగానే ఉంది ఎస్పెషల్గా జైరో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది చాలా యాక్యురేట్గా ఉంది ట్యూబీ ఫైన్కి అది ఒకటైతే నచ్చింది అండ్ గేమ్స్ అనేది డీసెంట్ ప్లే అయితే మీకు చూడడానికి ఉంటుంది సో మేము వన్ అవర్ గేమ్స్ ఆడినా సరే మాకు థర్మల్ ఇష్యూస్ అయితే ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే మేము అబ్జర్వ్ చేయలేదు అండ్ ఇక ర్యామ్ మెమరీ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ మేనేజ్మెంట్ సిక్స్ టు సెవెన్ యాప్స్ ఈజీగా మెమరీలో ఉంటాయి ఒకవేళ పెద్ద గేమ్ ఏదైనా ఉంటే మాత్రం ఒక టెన్ యాప్స్ అట్లా ఉంటే మాత్రం కిల్ చేస్తుంది అప్పుడు అగ్రెసివ్గా ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు సిక్స్ టు సెవెన్ యాప్స్ ఈజీగా మెమొరీలో ఉంటుంది విత్ వన్ గేమ్ ఖచ్చితంగా సో డీసెంట్ మ్యా ర్యామ్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక ఫిజికల్ వర్యూ ఇందాక చెప్పలేదు సో ప్రతి దాంట్లో ఉండేవి ఉంటాయి సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇవన్నీ బట్ అందులో భాగంగానే మీకు పవర్ బటన్లు ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ గురించి మాట్లాడుకుంటే మాత్రం యాక్యురసీ కానీ ఫాస్ట్ కానీ మీకు చాలా బెటర్ అయితే ఉంది ఎక్కడ నాకు మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు అండ్ ఇక స్పీకర్స్ సో స్పీకర్స్ క్వాలిటీ ఒకసారి ఇక్కడ చూద్దాం స్పీకర్ క్వాలిటీ అయితే పర్సనల్గా నాకు నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది సో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి లౌడ్నెస్ బాగానే ఉంది బట్ మ్యాజికల్ సౌండ్ అనేది అయితే మిస్ అయింది ఖచ్చితంగా ఇది ఏదో కొంచెం బాక్సీ టైప్ ఏదో ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది ఇంతకుముందు వీళ్ళ మొబైల్లో వచ్చినంత క్వాలిటీ కూడా ఇందులో నేనైతే అబ్జర్వ్ చేయలేదు అండ్ ఇవన్నీ పక్కన పెట్టి మెయిన్ థింగ్ గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు కెమెరాస్ ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా రెండు రింగులు చాలా అంటే చాలా పెద్దగా కంప్యూటర్ అదర్ మొబైల్స్ సో ఈ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే పైన ఒక కెమెరా ఉంది ఒక మంచి కెమెరా వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ నాట్ అబౌట్ మెగాపిక్సల్స్ గురించి మాట్లాడట్లేదు నేను నా డేస్ ఏమైందో నాకు తెలుసు అండ్ కింద ఒకటి ఉంచుసారా దీని అంత సైజ్ ఉంది ఇది వన్ ఆఫ్ ది యూజ్లెస్ కెమెరా ఇది డెప్త్ అని చెప్తున్నారు ఓకే మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి ఇక్కడ వైడ్ యాంగిల్ ఇవ్వచ్చు కదా సో దీని బడ్జెట్ అనేది దగ్గర దగ్గర పంతొమ్మిది వేల రూపాయలకి కేవలం సింగిల్ కెమెరా వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ ఒక్కటి చూపించుకొని మార్కెట్ చేసుకొని వైడ్ యాంగిల్ కెమెరాని కూడా రిమూవ్ చేశారంటే ఇంతకంటే దారుణమైన కాస్ట్ కటింగ్ అనేది ఇంకోటి ఉండదు సార్ ఐపీఎస్ తీసుకొచ్చారు ఎంఎల్ తీసేశారంటే ఓకే వీ కెన్ యాక్సెప్ట్ ఎందుకంటే కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు ఇంకా బ్లోట్వేర్ తీసుకొచ్చేసి రికమెండేషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేశారంటే సరే కాస్ట్ కటింగ్ కోసం అనుకోవచ్చు ఇన్ని చేశాక కూడా వీళ్ళు యాంగిల్ కెమెరా వదిలేశారు ఇదేనాకు అస్సలు అర్థం కాలేదు వన్ ఆట్ ఎయిట్ ప్లస్ టూ మెగాపిక్సల్ అంటే ఎవరు కావాలి బొక్కల టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన పోర్ట్రేట్స్ అదే వస్తుంది నాకు రియర్ కెమెరా నుంచి తీసినా అదే వస్తుంది మీకు చూపిస్తాను మీకు ఎంతో టైం పట్టదు అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం సిక్స్టీన్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు సో స్ట్రైట్ ఏవే కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రేర్ కెమెరా గురించి మాట్లాడుకుంటే డీటెయిల్స్ అనేది గుడ్ ఎనఫ్ చాలా బెటర్ అయితే ఉన్నాయి సో మరీ ది బెస్ట్ అని చెప్పలేదు కానీ యాజ్ ఆఫ్ నో కొంచెం డీటెయిల్స్ అయితే మీకు ఫొటోస్లో చూడడానికి అయితే ఉంది ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా మెయిన్ కెమెరాస్ నుంచి వచ్చే డీటెయిల్స్ అనేది యాక్సెప్టబుల్ బట్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం శాచురేటెడ్ కలర్స్ కొన్నిసార్లు మంచి కలర్స్ కొన్నిసార్లు వస్తుంది శాచురేరేటెడ్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైనా సీనరీని తీసినప్పుడు కానీ ఏదైనా ఫ్లవర్స్ తీసినప్పుడు కానీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి కలర్ అనేది బూస్ట్ చేస్తుంది ఈవెన్ దో బిల్డింగ్స్ ఆల్సో బట్ నార్మల్ కొన్ని ఫొటోస్ అది డిటెక్ట్ చేయనప్పుడు మంచి కలర్స్ అయితే వస్తున్నాయి మరీ సాచురేటెడ్ అయితే రావట్లేదు సో ఇది పర్సనల్ పర్స్పెక్టివ్ మీకు ఒకవేళ శాచురేటెడ్ ఇమేజెస్ నచ్చితే మీకు బాగానే నచ్చుతాయి లేదు నచ్చకపోతే మీరు ట్యూబ్ చేసుకోవడం వేరే సాఫ్ట్వేర్స్లో అండ్ ఇక ఎక్స్పోజర్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా ఎక్స్పోజర్ అనేది చాలా బెటర్ అయితే ఉంది వెదర్ ఇట్ ఈస్ వీడియో ఆర్ ఫొటోస్ పెద్ద ఇష్యూ అయితే లేదు బట్ వెన్ కమ్స్ టు ఫ్రంట్ కెమెరా ఎక్స్పోజర్ అనేది నాకు అంత బెటర్ అయితే అనిపించలేదు ఎస్పెషల్గా ఫ్రంట్ కెమెరాలో ఎక్స్పోజర్ అనేది ఏ విందో ఇట్ ఈస్ వీడియో ఆర్ నార్మల్ ఫొటోస్ అయినా సరే ఎక్స్పోజర్ అనేది దారుణంగా ఉంది ఖచ్చితంగా వీళ్ళు ఇంప్రూవ్ అయితే చాలి అండ్ ఇక ఆటో ఫోకస్ విషయానికి వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంది రేర్ కెమెరా నుంచి ఆటో ఫోకస్ అనేది చాలా ఫాస్ట్గా చాలా స్మూత్గా అయితే ఉంది ట్రాన్స్లేషన్ అనేది అండ్ ఇక వీడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సో ఫస్ట్లీ వీడియో ఫుటేజ్ మీరు చూడండి సో ఈ ఫుటేజ్ రేర్ కెమెరా నుంచి మీరు ఫుటేజ్ చూసినట్లయితే ఇది వచ్చేసి మీకు చాలా స్టేబుల్గా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ స్టెబిలైజేషన్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంది టూబీ ఫ్రాంక్ ఒప్పుకోవాలి అయితే సో కలర్స్ అనేది కూడా కొంచెం బెటర్గా ఉన్నది బట్ ఈ వీడియో రిజల్యూషన్ కనుక నేటివ్ రిజల్యూషన్ కనుక మీరు చూసినట్లయితే ఎందుకు ఆఫ్ స్క్రీన్లో వేసానంటే ఇది మీకు ఫోర్కే వీడియో రికార్డింగ్ కాదనమాట కేవలం థౌసండ్ ఎయిటీ పే అండ్ నాట్ ఓన్లీ దట్ ఇది కేవలం థౌసండ్ ఏటీపీలో కూడా థర్టీ ఎపిఎస్ వరకే రికార్డ్ చేయగలదు నాటివ్ సిక్స్టీ ఎపిఎస్ కూడా రికార్డ్ చేయడానికి అయితే మీకు ఆప్షన్ అయితే లేదు ఫోర్కే దివడారుగా సో ఫోర్కే ఎందుకు లేదని రియల్మీని తిట్టుతామా అంటే అందరూ ఏమంటారు కింద కానీ తెలియదు అబ్బో సిక్స్ నైంటీ ఫైవ్ సపోర్ట్ చేయదు కదా అని చెప్పేసి సిక్స్ నైన్టీ ఫైవ్ సపోర్ట్ చేయదని నాకు తెలుసు బట్ రియల్మీ కదా సిక్స్ నైంటీ ఫైవ్ ఈ మొబైల్లో పెట్టింది వాళ్ళు తలుచుకుంటే వేరే ప్రాసెస్ పెట్టి ఫోర్కే రికార్డింగ్ ఇవ్వచ్చు కదా పంతొమ్మిది వేల రూపాయల్లో సో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే కదా అంతకుమించి ఏముంది ఇక్కడ సో కే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇందులో లేదు బట్ ఫుల్ హెచ్డీ వీడియో క్వాలిటీ అనేది గుడ్ అన్ అఫ్ డీటెయిల్స్ అనేది పర్లేదు బాగానే ఉన్నాయి స్టెబిలైజేషన్ అనేది చాలా బెటర్ అవుతుంది బట్ వెన్ కమ్స్ టు ఫ్రంట్ కెమెరా ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మీకు ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది సో ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు స్టెబిలైజేషన్ అనేది దారుణం అంటే దారుణంగా ఉంది కేవలం సెఫీల్కి మాత్రమే పనికి వస్తుంది తప్పితే సెల్ఫీ వీడియోస్కి అయితే మీకు ఈ డివైస్ అనేది అయితే పనికిరాదు అండ్ మెయిన్గా ఈ కే క్యాపబిలిటీ కూడా నాకు పర్సనల్గా నచ్చలేదు వెన్ కమ్స్ టు పోర్ట్రై ఫొటోస్ అది వెదర్ ఇట్ ఈస్ ఫ్రంట్ కెమెరా రేర్ కెమెరా పోర్ట్రైట్స్ అనేది ఎడ్జ్ డిటెక్షన్ అనేది ఖచ్చితంగా బెటర్ లేదు హెయిర్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం నా హెయిర్ని ఎక్కడో ఒక్కడ మిస్ చేస్తూ ఉందన్నమాట సో ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఇవెంతో డెడికేటెడ్ సెన్సార్ ఇచ్చిన ఈ బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి నాకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు సో అది కెమెరా విషయానికి వస్తే అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అండ్ ఇక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే నాకు ఛార్జ్ చేయడానికి అయితే టైం పట్టుంది అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఈజీగా వన్ టు వన్ అండ్ హాఫ్ డే నాకైతే బ్యాటరీ బ్యాకప్లో మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు టూ బీ ఫ్రాంక్ చాలా ఈజీగా మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రం వన్ టు వన్ అండ్ హాఫ్ డే బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వస్తుంది సో ఇక ఇవన్నీ అయిపోయి ఏంది ప్రోడక్ట్లు తయారయ్యేవు అని మీకు అనిపించవచ్చు సో ఈ పర్టికులర్ మొబైల్ కొనడానికి రీజన్స్ కొనకపోవడానికి రీజన్స్ కొనడానికి రీజన్స్ నేను చెప్పలేను కానీ ప్రోస్ అండ్ కాన్స్ సో ఫస్ట్లీ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఐపీఎస్ డిస్ప్లే యూజ్ చేశారో బై గాడ్స్ క్రేస్ ఆ ఐపీఎస్ డిస్ప్లే యొక్క క్వాలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంది మంచి ఐపీఎస్ ప్యాన్లు అయితే యూజ్ చేశారు అండ్ ఇక బెజల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ పట్టుకోగానే మీకు చాలా అంటే చాలా స్లిమ్గా అనిపిస్తాయి ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ బడ్జెట్లో వేరే మొబైల్ ఎప్పటివరకు అయితే మనం చూసి ఉండలేదు చాలా స్లిమ్ బెజల్స్ ఉంటాయి అండ్ టీయూవీ సర్టిఫైడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు కళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు ఎక్కువసేపు యూజ్ చేసిన సార్ ఇంతటితో సమాప్తం ప్రోస్ వెన్ కమ్స్ టు కాన్స్ ఫస్ట్లీ ప్లాస్టిక్ బిల్డ్ కంపేర్ టు ప్రీవెస్ జనరేషన్ డౌన్ డౌన్గ్రేడెడ్ అండ్ ఏదైతే ఫ్రంట్ గ్లాస్ యూజ్ చేశారో నాట్ ఈవెన్ గొరిలా గ్లాస్ డౌన్ డౌన్గ్రేడెడ్ కెమెరాస్ విషయానికి వస్తే నో అల్ట్రా వైడ్ కెమెరా వన్ సెకండ్ గ్రేడెడ్ మొబైల్ నో ఫోర్ కే వీడియో రికార్డింగ్ అఫ్ కోర్స్ సిక్స్ నైంటీ ఫైవ్ చేశారు కే వీడియో రికార్డింగ్ చేయలేరు అండ్ యాజ్ వెల్ అస్ కే ప్లే బ్యాక్ కూడా ఇందులో చేయలేరు అప్ థౌసండ్ థౌజండ్ ఎయిటీపీ వరకు చేయవచ్చు అఫ్ కోర్స్ థౌజండ్ ఎయిటీపీ ప్యాన్లు కాబట్టి ప్లే బ్యాక్ అనేది పెద్ద ఇష్యూ కావచ్చు బట్ రికార్డింగ్ అనేది చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అండ్ వన్ మోర్ కారణం ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఐపీఎస్ డిస్ప్లే అండ్ బ్రో ఎమలాడ్ ఇవ్వాలి ఇది కూడా ఒక కానీ ఐపీఎస్ కూడా ఇక్కడ ఐపీఎస్ మంచి ప్యాన్ అయినప్పటికీ స్టిల్ అమలాడ్ ఎక్స్పెర్ట్ చేస్తాం కదా అండ్ ఇక వన్ మోర్ మేజర్ కాన్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ప్రైస్ అయింది అనేది నాకు మేజర్ కాన్ అనిపించింది సో ఇవన్నీ చేసినా సరే మేము యాక్సెప్ట్ చేసే వాళ్ళమేమో ఒకవేళ సెవెంటీన్ థౌసండ్కి మారిన సినారియోని బట్టి బట్ పంతొమ్మిది వేల రూపాయలకి ఈ మొబైల్ అనేది తీసుకెళ్ళి చెత్త కుప్పలు పడేసింది దీన్ని అసలు పర్చేస్ చేయొద్దు అది కొంటే మీ ఇష్టం అది ఇట్స్ అప్ టు యూ సో సింపుల్గా చెప్పాలంటే వన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ కంటే ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పంతొమ్మిది వేల రూపాయలకి ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ సో పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకోసం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను పర్చేస్ చేయొచ్చు అప్ టు అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని రివ్యూస్ మీకోసం వస్తున్నాయి మొబైల్స్ అన్నీ తీసుకొస్తాను బట్ ఖచ్చితంగా డిలే అయితే ఉంటుంది కంపేర్డ్ ఎనీ అదర్ టెక్ యూట్యూబర్ మా ఛానల్లో రివ్యూస్ అనేది చాలా లేట్గా వస్తాయి బట్ ఇలా అయితే వస్తాయి రివ్యూస్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాంతాన్ని మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బిలైకన్ ప్రెస్ అండి ఇట్లాంటి నిజమైన రివ్యూస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అక్కడ నుంచి అయితే తెలుస్తుంది చాలా ఫాస్ట్గా వీడియోస్ అయితే చూడొచ్చు అండ్ ఎప్పవరకు మన టెలిగ్రామ్ డివిస్ ఛానల్ జాయిన్ అయిపోతే ఫాస్ట్గా జాయిన్ అవ్వండి మంచి మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అది పని చేయకపోతే టీఆర్టీ డీల్స్ చెప్పేసి టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి మా ఛానల్ వస్తుంది అక్కడ జాయిన్ అయిపోండి లూట్ చేయండి చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్